రేవంత్ రెడ్డి వర్సెస్ పువ్వాడ అజయ్, ఇద్దరి మధ్య కూడా జరుగుతున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు సవాల్ విసిరినటువంటి పరిస్థితి కూడా ఉంది. రేవంత్ రెడ్డి సవాల్పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఈ నేపథ్యంలో మమతా కాలేజీపై చేస్తున్నటువంటి ఆరోపణలపై సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్ధం, కావాలంటే సిబిఐతో విచారణ జరిపించుకోండి, సిబిఐ విచారణకైనా సరే తాను సిద్ధం అనేటువంటి వ్యాఖ్య కూడా మంత్రి పువ్వాడ అజయ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. భూములు కబ్జా చేశారని తనపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను ఏ విచారణకైనా సిద్ధమని మంత్రి పువ్వాడ అజయ్ ఆ సవాల్ని స్వీకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సిబిఐతోనైనా విచారణ చేయించుకోవచ్చని ఒక సూచన కూడా చేశారాయన. రేవంత్ రెడ్డి ఒక ఐటెం అని ఈ నేపథ్యంలో పువ్వాడ అన్నారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చినటువంటి నువ్వు నా గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదనేటువంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు పువ్వాడ అజయ్ కుమార్. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బైట్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి అలవాటు ఏంటంటే వటగాల్చి మొహం మీద వేయాలి, దులుపుకోలేకపోతే కాలుతు నీ కర్మ. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? గవర్నర్ గారికి ఏదో ఇచ్చిన పిటిషన్, సీట్ల అక్రమాలు జరిగినాయంటే నేను చెప్పిన ఓపెన్ ఛాలెంజ్ చేసిన బిడ్డ ప్రూవ్ చేయి, ప్రూవ్ చేస్తే నేను సరెండర్ చేస్తాను నా కాలేజ్ గవర్నమెంట్. ఇప్పుడు అది వదిలిపెట్టాడు, ఇంకోటి ఏదో పట్టుకుంటాడు. పట్టుకొని ఇక్కడికి వచ్చి 1997-98 సంవత్సరం ఆ కాలేజ్ స్టార్ట్ అయింది, మెడికల్ కాలేజ్. అప్పటికి ఈయన ఇంకా పెయింటర్ బాబే, ఫ్లవర్ అనుకుంటున్నాను, ఫైర్లు ఉన్నాయి ఇంకా అక్కడ. వాళ్ళకి తెలియట్లే పాపం పిచ్చోళ్ళు. ఏం తెలుసు సంబంధించి తెలియదు. నువ్వేదో సిబిఐ ఇంక్వైరీ కావాలా, లేకపోతే ఇంకో ఇంక్వైరీ కావాలి, సిబిఐ వేసుకుంటావా, ఎఫ్బిఐ వేసుకుంటావా, ఐక్యరాజ్యం తెచ్చుకుంటావా, ఏం తెచ్చుకుంటావు తెచ్చుకో. నీలాంటి వాళ్ళు అన్నీ చూసి చూసి గిన్ని ఎంసీఐని తెచ్చుకుంటావా, ఇన్ని సార్లు వచ్చిపోయారు. రాకుండానే వస్తాయి పర్మిషన్, 25 ఏళ్ళు కాలేజీ నడుస్తాయా? ఈయనకి ఎవరో చెప్పిరంట అక్కడ అంట సగం జీతాలు ఇస్తారు అంటే అడుగు పోయి అడిగితే తంతరు వాళ్ళు. చేసిన దుర్మార్గానికి ఒక పిల్లవాడు బలి అయితే అతను చనిపోయే ముందు ఇతని పేరు చెప్తే అరెస్ట్ చేసి బొక్కలో వేయాల్సిన సందర్భంగా ఒక సమావేశాన్ని పెట్టి నేను కమ్మోడి కాబట్టి నా మీద కుట్ర చేస్తున్నాడని కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని కమ్మోళ్ళని అడ్డం పెట్టుకొని బ్రతకాలని చూస్తున్న నీచుడు పువ్వాడ అజయ్. పువ్వాడ అజయ్కి కమ్మ కులంతో ఎలాంటి సంబంధం లేదు. కమ్మ కులం ఎప్పుడో పువ్వాడ అజయ్ని కులం నుంచి బహిష్కరించు, కులద్రోహి, కమ్మం ద్రోహి. ఇవాళ కమ్మోళ్ళని అడ్డం పెట్టుకోవాలనుకుంటుంది. రైట్, ఇక ఈ టాపిక్కి సంబంధించి మా ఖమ్మం జిల్లా కరస్పాండెంట్ రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏంటి విమర్శలు, ప్రతి విమర్శలు సవాళ్ళు, రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ని కూడా స్వీకరించారు, కావాలంటే సిబిఐతోనైనా సరే ఎంక్వైరీకి నేను సిద్ధం, జైలుకు వెళ్ళి వచ్చినటువంటి నువ్వా నా మీద విమర్శలు చేసేదనేటువంటి మాట, పర్టికులర్గా 1997 స్టార్ట్ అయినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటేనే రాజకీయ అవగాహన రాహిత్యం క్లియర్గా కనపడుతుంది అనేటువంటి రీతిలో పువ్వాడ అజయ్ మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి ఎలా చూడాలి? ఎస్ రామకృష్ణ. రైట్, ఇక రేవంత్ రెడ్డి విస్తున్నటువంటి సవాలుకు సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మమతా కాలేజీకి సంబంధించి ఏవైనా అవకతవకలు కానీ లేకపోతే అక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి
ఫిర్యాదులు మీకు వస్తే సిబిఐతోనైనా సరే విచారణకు నేను సిద్ధం అనేటువంటి సవాల్ని కూడా తిరిగి సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది మంత్రి పువ్వాడాజయ్. దీనికి సంబంధించి మా ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, 1997లో ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పుడు రాజకీయ పరంగా దాన్ని ఇన్వాల్వ్ చేసి రాజకీయ అవగాహన రాహిత్యాన్ని చాటుకుంటున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట కూడా పువ్వాడాజీ చెప్తున్నారు. సిబిఐతోనైనా సరే ఎంక్వైరీకి నేను సిద్ధం, ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, భూ కబ్జాలు కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట కూడా పువ్వాడాజీ చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఈరోజు ఖమ్మం పర్యటనకి రేవంత్ రెడ్డి వచ్చారు. ఇదే సందర్భంలో మంత్రి పువ్వాడ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళిద్దరి మధ్య కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి పువ్వాడ ఈ మెడికల్ కాలేజీలో సీట్లలో అక్రమ దందా కొనసాగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు వెంటనే స్పందించినటువంటి మంత్రి అజయ్, నా కాలేజీలో ఒక్క అక్రమం జరిగినట్టు నిరూపించినా నేను ఆ కాలేజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తాను అని చెప్పారు. ఇది నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నది మంత్రి పువ్వాడాజయ్ వెంటనే స్పందించి చెప్పినటువంటి మాట. దీంతో పాటుగా మమతా కాలేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలు మొత్తం కూడా అజయ్ కబ్జా చేశాడన్నది రేవంత్ విమర్శ. దీనికి కూడా అజయ్ స్పందించారు, నువ్వు రేవంత్ రెడ్డి ఇక్కడికి రా, సిబిఐ ఎంక్వైరీ చేయించు, ఒక్క కొంత స్థలం అయినా సరే నేను ఇక్కడ అక్రమానికి పాల్పడినట్టు ఉంటే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధమే, దీనికంటే ముందు రేవంత్ రెడ్డి వడంగల్ లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పాడు. ముందు నువ్వు ఆ సవాలు కట్టుబడి రాజకీయ సన్యాసం చేయి అని చెప్పి అజయ్ ప్రతిబింబం చేసినటువంటి పరిస్థితి ఉంది. 25 సంవత్సరాలుగా మేము మమతా కాలేజీ నడుపుతున్నాం, అది మమతా హాస్పిటల్ కాదు జనతా హాస్పిటల్. మేము మమతా హాస్పిటల్ స్థాపించిన సమయంలో రేవంత్ రెడ్డి ఒక పెయింటర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన సుపారీ ఇచ్చి పిసిసి అధ్యక్షుడిగా ఆయన అయ్యాడు. అటువంటి చీఫ్ వ్యక్తి బ్లాక్ మెయిలర్ అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఈరోజు రేవంత్ రెడ్డి మీద మంత్రి పువ్వాడ విరుచుకుపడ్డాడు. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా కమ్మ కులానికి కళంకం తీసుకొస్తున్నారు. మంత్రి అజయ్ కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఎన్టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి కులం అది. కాబట్టి కమ్మ కులస్తులకి అజయ్ కంటే ఎక్కువ నాకే సంబంధాలు ఉన్నాయి. కమ్మ కులస్తులు ఎవరు కూడా అజయ్ని వాళ్ళలో చేర్చుకోవచ్చు. ఒక రకంగా కమ్మ కులస్తులందరూ కూడా బహిష్కరణ చేయాలని కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను మళ్ళీ వస్తాను, ఖచ్చితంగా అజయ్ ఆరోపణలన్నింటినీ కూడా నేను చేసినటువంటి ఆరోపణలు కట్టుబడి ఉన్నా, ఈ ఆరోపణలన్నింటినీ కూడా నేను నిరూపిస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అది నిరూపించాలి, లేకపోతే నేను న్యాయ పోరాటం చేస్తాను. పువ్వాడ అంటే ఒక ఫ్లవర్ కాదు, ఫైర్ అంటూ కూడా తన దైక్షలో ఇవాళ పువ్వాడ నచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. సింహాన్ని నేను సింహాన్ని ఎదుర్కోలేక ఇవాళ రేణుకా చౌదరి రేవంత్ రెడ్డిని వెంట పెట్టుకొని వచ్చింది అని చెప్పి కూడా ఇటు రేణుకా చౌదరి మీద కూడా ఇలా పువ్వాడాజయ్ విచ్చుకుపడ్డారు. ఈ రోజు కూడా రేణుకా చౌదరి దృష్టి బొమ్మను దక్కం చేశారు. జిల్లా ఆడపడుచు అని చెప్పుకుంటుంది, కేంద్ర మంత్రిగా ఉంది, టూరిస్ట్ మినిస్టర్ గా ఉంది, జిల్లా ప్రజలకి ఏం చేసింది, ఏం అభివృద్ధి చేసింది అంటూ కూడా రేణుకా చౌదరి మీద మంత్రి అజయ్ ఫైర్ అయ్యారు. రేణుకా చౌదరి మనం అడ్రస్ చేస్తున్న సమయంలో అడిగాము అసలు మీ డిమాండ్ ఏంటి అన్నప్పుడు ఆమె చెప్తున్నమాట ఏంటంటే, మంత్రి పువ్వాడ జిల్లాలో ఒక పోలీసు రాజ్యం నడిపిస్తున్నాడు, అతను చేసిన అక్రమాలు ఉన్నాయి, ఒక చిన్న వ్యక్తి చనిపోతే ఎట్లా అది చిన్న విషయం అని చెప్పి అంటాడు. ఖచ్చితంగా మంత్రిని భద్రం చేయాలి అన్నది అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్తేజాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి కామెంట్స్ అని కూడా స్థానికంగా ఒక మాట అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ నిద్రా వ్యవస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ని తిరిగి పునరుత్తేజితం చేసేటువంటి క్రమంలో భాగంగానే రేవంత్ రెడ్డి కామెంట్ చేశారనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక తర్వాతి అంశం చూస్తే ఒంగోలులో